మినీ మేడారం జాతర విజయవంతమైందని తెలిపిన గూడూరు ఎస్ఐ యాసిన్. గూడూరు మండలంలో గిరిజనులు సాంప్రదాయబద్ధంగా చేసే పండుగలలో మేడారం అనేది చాలా విలువైనది, ప్రముఖమైనది. నెక్స్ట్ దీంట్లో మా గూడూరులో వట్టివాగు దగ్గర అమ్మవారు వెలిసారనేసి గత 10-15 సంవత్సరాల నుండి చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగా మినీ మేడారం నిన్న జరగటం జరిగింది. నిన్న ముగిసింది కార్యక్రమం, అంత ప్రశాంతంగా జరిగింది. దాదాపు 20,000 మంది పబ్లిక్ ఈ భక్తులు సందర్శించి అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగింది. చింతలగట్టు గూడూరు మండలం చింతలగట్టు వట్టివాగు వద్ద వెలిసినటువంటి శ్రీ సమ్మక్క సారళమ్మ ఆలయ చైర్మన్. మా పేరు తనిక నాగయ్య. అయితే మేము గత 15 సంవత్సరాల నుంచి పండుగ నడుపుతున్నాం. అయితే మాకు ఈ ఆవరణలో మాకు ఈ గద్దెల వద్ద ఎలాంటి సౌకర్యాలు లేవు కాబట్టి మాకు మంచినీటి సౌకర్యం ఉంటుంది, కరెంటు సౌకర్యం ఏంటిది ఎలాంటిది లేదు కాబట్టి గవర్నమెంట్ స్పందించి మాకు వెంటనే ఈ సౌకర్యాలు కల్పిస్తారని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుకున్నాం. ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారు? సుమారుగా 1,20,000 మంది భక్తులు వచ్చారు కాబట్టి ఈ మినీ జాతరకు. కాబట్టి వచ్చే పెద్ద జాతరకైనా కూడా మాకు గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటాం. అంటే పెద్ద జాతర జరిగినప్పుడు సుమారు ఎంతమంది వస్తారు? పెద్ద జాతర సుమారుగా 1,00,000 మంది వస్తారు. అంటే మహాజాతర జరుగుతుంది? మహాజాతర జరుగుతుంది.